హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనము వెజ్ వెజ్మా ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం ఇందుగా కావాల్సిన పదార్థాలు సన్నగా తరుక్కున్న క్యాబేజీ ఆనియన్స్ క్యాప్సికమ్ టమోటా క్యారెట్ బీట్రూట్ పచ్చిమిర్చి కొద్దిగా లెమన్ జ్యూస్ అలాగే కారం ఉప్పు ధనియాల పొడి జీలకర్ర పొడి అలాగే కొద్దిగా జీలకర్ర ఆయిల్ కలిపి పెట్టుకున్న గోధుమ పిండి ఇప్పుడు మనము స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకొసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్ర జీలకర్ర తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ఆనియన్స్ దాని తర్వాత క్యారెట్ క్యారెట్స్ కొద్దిగా వేగిన తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజీ టమోటా బీట్రూట్ బీట్రూట్ ఆప్షన్ అండి మీ ఇష్టం వేస్తే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇప్పుడు కొద్దిగా పచ్చిమిర్చి వేసాను దాని తర్వాత క్యాప్సికమ్ ఇవన్నీ మరీ ఎక్కువగా ఫ్రై అయిపోకూడదు ఒక సెవెంటీ పర్సెంట్ అయితే చాలన్నమాట సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోతే చాలు ఇందులో కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను కాస్త త్వరగా మొగ్గిపోతుంది ఇది డైట్ చేసే వాళ్ళకి చాలా హెల్దీ రెసిపీ అండి ఇప్పుడు నాకు హెల్ప్ చేస్తానని మా అమ్మాయి వచ్చేసింది అలాగే ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో కారం గరం మసాలా కొద్దిగా జీలకర్ర పొడి ఉప్పు వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇంకా మనము అయిపోయిందనగా అప్పుడు కొద్దిగా లెమన్ జ్యూస్ వేసుకోవాలి లైట్గా లెమన్ జ్యూస్ వేసేసుకోవాలి మొత్తం కలిపేసుకొని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకోవాలి మనం ముందుగా కలిపి పెట్టుకున్న చపాతి పిండిని ఇప్పుడు చపాతి చేసేసుకుందాం ఇలా చూసారా నేను చేస్తున్నప్పుడు ఆ పీట కదులుతుంది అది కదలకు ఉండేటందుకు చిన్నటి కింద క్లాత్ వేసేసుకోండి ఇలా చపాతీ చేసేసుకోవాలి అంతలోపు స్టవ్ మీద పెనం పెట్టేసుకొని పెనం కాలిన తర్వాత ఈ మనం రుద్దుకున్న చపాతిని దాని మీద వేసేసుకుందాం చపాతి కూడా వెంటనే తిప్పేయకూడదు అది కొద్దిగా చూస్తున్నారా కొద్దిగా పొంగుతున్నట్టుగా అనిపిస్తుంది అప్పుడు మాత్రమే మనం వెనక్కి దిప్పేయాలి ఇలాగ పొంగుతున్నట్టు అనిపిస్తున్నప్పుడు అప్పుడు వెనికి తిప్పి కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలి దీన్ని పిండితో కూడా చేసుకుంటారు కానీ చపాతీ చేసు ఆటాతో చేసుకుంటే చాలా హెల్దీ కూడా కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలి రెండు పక్కల బాగా కాల్చు కాల్చుకోవాలి చపాతీని ఇప్పుడు ఇలా అయిన తర్వాత ఈ చపాతిని మనం పక్కకు తీసేసుకుందాం ఇలా పక్కకు తీసుకున్న చపాతిలో ముందుగా చేసుకున్న స్టఫ్ని ఈ చపాతీలో పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకోవాలి పెట్టేసుకొని దీన్ని మనము రోల్లాగా చేసేసుకోవాలి ఇదైతే చాలా హెల్దీ అండి నేను కూడా చాలాసార్లు ట్రై చేశాను చాలా టేస్టీగా ఉంటుంది అయితే ఎక్కువగా ఫ్రై అయ్యకూడదు చూసారా మన వెజ్ చవర్మ రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై దీపు మాధవ్ బ్లాగ్స్ థ్యాంక్ యూ